కేవలం మరో 4 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే, జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్ళీ మోసపోవటం, ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే, పొరపాటున చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో